నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ. పెందుర్తిలోని పలు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అదీప్ రాజ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర తిరుపతిగా కొలవబడుతున్న పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్డు పనులు తన హయాంలోనే జరగటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సుమారు 4 కోట్ల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన ఉత్తరాంధ్ర తిరుపతిగా పిలుచుకునేటువంటి పెందుర్తిలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఘాట్ రోడ్డు, దిగువ ఘాట్ రోడ్డు ఉందో, మరి గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు. మరి స్వామివారి ఆశీస్సులతో మరి ముఖ్యంగా మనం ఈ ఘాట్ రోడ్డును ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా 61,40,000 రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ దిగువ రోడ్డు అంటున్నది కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ప్రాంత ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్ని, దిగువ రోడ్ని కూడా మరి ఘాట్ బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకు ఆకాంక్ష, మరి ముఖ్యంగా ఇదే 96 వార్డుకి సంబంధించి పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డును కూడా పూర్తిగా వైడెన్ చేస్తూ సుమారుగా 1,54,00,000 రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాకుండా 95వ వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో, కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డును కూడా సుమారుగా 1,67,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా 93వ వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాల్కి అన్నీ కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారుగా 3,96,16,000, అంటే 4 లక్షలు తక్కువ, 4 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపన చేశాము. ఏదైతే మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించావా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము. పులగానపాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి, సుజాత నగర్ రోడ్డు కానివ్వండి, చిన్నముసలివాడ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా ఇవాళ దగ్గువానపాలెం రోడ్డు కానీ, ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డు, అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి జోన్ 6లో ఉండేటువంటి వెదిలినరవ అజనగిరి రోడ్ని సుమారుగా 7 కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దాన్ని చక్కగా వెడల్పు చేసుకుని అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పి నేను భావిస్తూ, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను సార్.